గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు ఐటీ శాఖ మంత్రులు శ్రీ కెటి రామారావు గారు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, మన హైదరాబాద్ నగర ప్రధాన పౌరులు మేయరు బొంతు రామమోహన్ రావు గారు, ముఠా గోపాల్ గారు, మిత్రులు రామచందర్ గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్సు, ఇతర మిత్రులు, సోదరి సోదరులు, చాలా సంతోషం. ఈరోజు గత 20 సంవత్సరాలుగా ఆర్టీసీ ఎక్స్ రోడ్లో మనము ఫ్లైఓవర్ కట్టుకోవాలనేటువంటి అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఈ విషయంపైన అనేక సార్లు సమావేశాలు, అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ అనేక కారణాల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఈరోజు మరి హైదరాబాద్ నగరంలో ఇప్పుడంటే మనకు హైటెక్ సిటీ, బంజారాహిల్స్ ఇతరత్ర ప్రాంతాలు వచ్చాయి. కానీ గతంలో మనకు ముఖ్యంగా సినిమా థియేటర్ల కూడలి, చాలా జనం ఎక్కువగా, జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్లో ఏది అంటే మనకు ఆర్టీసీ ఎక్స్ రోడ్ మాత్రమే మనకు ముందు కనిపించేది. అటువంటి కీలకమైనటువంటి ప్రాంతంలో చాలా సంవత్సరాల తర్వాత ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఈరోజు మనము శంకుస్థాపన చేసుకోవడం ఏదైతే ఉన్నదో నిజంగా చాలా సంతోషం. ప్రజలు కూడా కొంత ఆ రకంగా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్పి కొంత ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఈరోజు ఆ సమస్య కూడా పరిష్కారమై తప్పకుండా ఇటు ప్రజలకు కానీ లేక మరి ప్రభుత్వానికి కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి మనం ఈరోజు పూర్తి చేసుకోవడం ఏదైతే ఉన్నదో చాలా సంతోషం. హైదరాబాద్ నగరము రానున్న రోజుల్లో మరింతగా జనసాంద్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. మారుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఈరోజు అనేక రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రోడ్లు కానీ ఫ్లైఓవర్ కానీ ఇది చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అభివృద్ధికి మరి తప్పకుండా ఇవి దోహదపడతాయి. హైదరాబాద్ నగరం రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావాలంటే ట్రాఫిక్ సమస్య, ఈరోజు బెంగళూరుకి వెళ్ళాలంటే చాలా మంది పెట్టుబడిదారులు భయపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కాబట్టి ఆ సమస్య మనకు రాకుండా ఉండాలంటే రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి మన హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరాన్ని మనం కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ప్రత్యేకంగా నేను కేటీఆర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క మెగా ప్రాజెక్టుకు ఈరోజు అనుమతి అంగీకరించి మరి మంజూరు చేసి ఈ యొక్క ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేసినందుకు నేను మా సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేకంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి ధన్యవాదాలు. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినా, స్టీల్ బ్రిడ్జ్ ఎందుకు కడతా ఉన్నామంటే దీన్ని వేగవంతంగా చేయాలి. కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా జన సంచారము, జన సమర్థ్యము, జన సాంద్రత ఎక్కువ ఉన్నది. నార్మల్ నిర్మాణానికి భిన్నంగా 20-30% కాస్త అదనంగా అయినా కూడా వేగంగా కావాలన్న ఉద్దేశంతో 15 నెలలనే పూర్తి చేయాలని చెప్పి స్టీల్ బ్రిడ్జ్ తీసుకున్నాం. 4 లేన్లు బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. మళ్ళొకసారి వారు దీనికి సహకరిస్తున్నందుకు ఇంకా ఇతర నిర్మాణాలకు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ. Thank you.